ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే తమపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని చెప్పారు. తమ ఇళ్లు, ఆఫీసులు, విద్యా సంస్థలపై ఐటీ దాడులను ఆయన ఖండించారు. ఐటీ సోదాలో 4 కోట్లు దొరకడం పెద్ద విషయం కాదన్నారు. తన ఆధ్వర్యంలో 5 విద్యాసంస్థలు నడుస్తున్నాయని చెప్పారు. ఒక్కో విద్యాసంస్థలో సిబ్బందికి ఇచ్చే వేతనాల ఖర్చే 2 కోట్లు ఉంటుందన్నారు. 5 సంస్థల్లో ప్రతి నెల 10 కోట్లు జీతాలే చెల్లిస్తామని చెప్పారు. అలాంటిది 4 కోట్లు దొరకడం పెద్ద విషయం కాదన్నారు. తనది సాధారణమైన ఇళ్లని, తన ఇంట్లో డిజిటల్ లాకర్లు ఎందుకుంటాయని ప్రశ్నించారు. తమ కుటుంబం పార్టీ మారాలనే ఈ దాడులు చేస్తున్నారని మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. అక్కడికి ఇక్కడికి తిప్పడం, ఈ విధంగా చేయడం చాలా సిగ్గు చేయటం. ఇంకా చదువుకున్న ఆఫీసర్లు కూడా ఈ ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తూ ఒక వేట కుక్కల్లా ఈ విధంగా చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది మానుషంగా చేయడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లకైనా కొంచెమైన ఇంగిత జ్ఞానం ఉండాలా? ఒక మహిళ పట్ల, అది కూడా ఒక చిన్నపిల్ల పట్ల ఎలా ప్రవర్తించాలా అనేది కనీసం వాళ్ళకు ఒక ధర్మం పాటించాల్సిన అవసరం ఉంది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే, నేను ఇప్పుడే వచ్చాను, ఇంట్లోకి వెళ్ళి చూస్తే బిడ్డ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆమె చెప్తున్న తీరు పట్ల, ఆమె చెప్పిన తీరు